ప్రపంచ జనాభా శరవేగంగా పెరుగుతోంది. ప్రతి 11 నుంచి 12 ఏళ్లకు 1 బిలియన్ చొప్పున పాపులేషన్ పెరుగుతోంది. ఇక మన ఆహార అలవాట్లకు కూడా 1 పద్ధతి అంటూ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ ట్రెండ్ కొనసాగితే భవిష్యత్తులో ఆహార కొరత సహా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థ ఇటీవల రిలీజ్ చేసిన 2024 లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ లో పేర్కొంది. అంతేకాదు మన ఆహార అలవాట్లు వ్యవసాయంలో మార్పుల వల్ల పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చని చెబుతోంది. మరి గ్లోబల్ వార్మింగ్ కు ఫుడ్ హ్యాబిట్స్ కు ఏంటి సంబంధం? వ్యవసాయంపై ఈ రిపోర్ట్ ఏం చెబుతోంది? ఇవే అంశాలపై ఈరోజు బిగ్ స్టోరీ. మన ఆసియా దేశాలకు పాశ్చాత్య దేశాలకు ఆహారపు అలవాట్లలో చాలా తేడా ఉంది. పాశ్చాత్య దేశాలు మాంసాహారానికే టాప్ ప్రయారిటీ ఇస్తాయి. లాటిన్ దేశమైన అర్జెంటీనా మాంసాహార వినియోగంలో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి పౌరులు ఏటా సగటున 110 నుంచి 121 కిలోల మాంసం తింటారట. ఆస్ట్రేలియా, యుఎస్, బ్రెజిల్, ఫ్రాన్స్ మొదలైన దేశాలు ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి. అర్జెంటీనా తరహాలో ప్రపంచమంతా ఆ రేంజ్ లో మాంసాహారం తింటే 2050 నాటికి మనకి ఈ భూమి సరిపోదని WWF రిపోర్ట్ చెబుతోంది. డిమాండ్ అందుకోవాలంటే అప్పటికి మొత్తం 7 భూగ్రహాలు ఉండాలట. ఇక ఆస్ట్రేలియా స్టైల్లో తింటే 6.83, అమెరికా స్టైల్లో అయితే 5.55 గ్రహాలు కావాలని పేర్కొంది. అయితే ఆసియా దేశాలైన ఇండియా, ఇండోనేషియా స్టైల్లో ఆహారం తింటే మాత్రం ఎక్స్ట్రా ప్లానెట్ ఉండవలసిన అవసరం లేదని వెల్లడించింది. ఓ క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లున్న దేశంగా ఈ జాబితాలో ఇండియా టాప్ లో నిలిచింది. కానీ సమస్య ఇక్కడతో ఆగలేదు. ఈ ప్రపంచంలో అతివృష్టి, అనావృష్టి రెండు ఉన్నాయి. ఓవైపు కొందరు మితిమీరి మాంసాహారం లాగించేస్తున్న వారు ఉంటే మరికొన్ని చోట్ల ఆహారం లేక అలమటిస్తున్న వారు ఉన్నారు. ప్రతి 10 మందిలో 1 ఆకలితో అలమటిస్తున్నారని, ఇక భూమిపై మనుషులు నివసించే ప్రదేశాల్లో 40% భూమిని సాగుకే కేటాయించిన ఇంకా ప్రపంచంలో 1/3 జనాభా పౌష్టికాహార లోపంతో బాధపడుతోంది. ఈ పరిస్థితికి కారణం సాగు భూమిలో జీవ వైవిధ్యంలో ఉన్న వ్యత్యాసాలే. ఆహారానికి డిమాండ్ పెరుగుతోంది కదా అని అడవులు కొట్టేసి సాగు భూములు విస్తరించడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. పోనీ పంటల్లోనైనా ఎక్కువ రకాల సాగు అవుతున్నాయా అంటే అది లేదు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బార్లీ, మొక్కజొన్న, జొన్నలు, వరి, సోయాబీన్, చెరుకు, గోధుమ, ఆయిల్ పామ్ పంటలే ప్రధానంగా సాగు జరుగుతోంది. పంటల్లో 90% పైగా రకాలు అంతరించిపోయాయి. ఇక మరో విచిత్రం ఏంటంటే మాంసాహారానికి డిమాండ్ కారణంగా ఇప్పుడు ప్రపంచంలోని మొత్తం సాగు భూమిలో 71% భూమిని పశుగ్రాసం కోసమే ఉపయోగిస్తున్నారట. 10లో 1/3 భూమిలో మాత్రమే మనుషులు తినే ఆహారం సాగుతోంది. మాంసాహారానికి డిమాండ్ పెరుగుతున్న కొద్దీ సాగు భూమి, అడవులు తగ్గిపోతున్నాయి. దీని ఎఫెక్ట్ పర్యావరణం మీద పడుతోంది. ఈ నేపథ్యంలో మాంసాహార వినియోగం తగ్గించి శాకాహారాన్ని తీసుకుంటే ఈ వ్యత్యాసం కొంత భర్తీ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పేర్కొంటూనే మన భారత్ ను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు పరిశోధకులు. ఇండియా స్టైల్ ఫాలో అయితే సరిపోతుందని సూచిస్తున్నారు. ఫుడ్ వేస్ట్ కూడా విపరీతంగా జరుగుతోందని, ఉత్పత్తి అయిన ఆహారంలో 30 నుంచి 40% వృధా అవుతోందని, ఇది తగ్గిస్తే ఆహార కొరతకు కొంత పరిష్కారం లభించినట్టేనని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు కృత్రిమ ఎరువులు, రసాయనాలు వినియోగం లేకుండా నేచురల్ గా పంట దిగుమతిని పెంచుకునే దిశగా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసుకోండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.